ఈరోజు అసలు నేను స్టవ్ ఆన్ చేయనండి. స్టవ్ ఆన్ చేయకుండా నీకు ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మన ఇంట్లో ఒక్కొక్కసారి కూరలు తేవడం లేట్ అవ్వచ్చు, ఆ టైంలో మనకి ఈ రెసిపీ యూస్ఫుల్ అవుతుంది. 2 నిమిషాల్లో మనం ఈ రెసిపీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి సైడ్ డిష్ గాను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్ యమ్మీగా ఉండే టేస్ట్ అండి. అది పెసరపప్పుతో చేసే పచ్చడి అండి. నేను చాలా సింపుల్గా అయిపోతుంది, ఖర్చులు ఏమీ లేని పని ఇది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. మరి నేను ఒక అరకప్ తోటి పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పుని నానబెట్టాను. దీంట్లోకి ఒక 5 ఎండుమిరపకాయలు గంటసేపు నాననిచ్చానండి ఇది నీళ్ళల్లో. ఇప్పుడు దీనికి నానిపోయినాయి కదండి చక్కగా, ఇప్పుడు దీన్ని నేను వాటర్ అంతా కూడాను తీసేస్తాను. మరి పూర్తిగా కూడా మనం వాటర్ తీయక్కర్లేదండి, కొద్దిగా మనం మిక్సీలో వేసుకుంటే నలిగేలాగా కొద్దిగా వాటర్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. దీన్ని మనం మిక్సీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. దీంట్లోకి 1/2 టీ స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడేంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా పసుపు, ఇప్పుడు దీన్ని మనం కచా పిచాగా కొద్దిగా మిక్స్ చేసుకుందామండి, గ్రైండ్ చేసేసుకుందాము. దీన్ని ఇలాగా కచా పిచాగా పేస్ట్ చేసుకున్నానండి. మరీ మెత్తగా అయితే గనక అంత బాగుండదు. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఈ తాలింపు కూడా మీకు ఇష్టం అయితేనే వేసుకోవచ్చు, తాలింపు వేసుకోకపోయినా కూడా ఈ రెసిపీలోకి బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితే పట్టదు. ఆయిల్ ఒకసారి కాగనిద్దాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ. ప్రతి పచ్చడిలో అండి ఇంగు వేస్తే ఆ ఫ్లేవరే వేరు. ఇంగువ లేకపోతే లేత కరివేపాకు. రెండు ఎండుమిరపకాయ. ఓకే, బాగా చిటపటలాడిద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఈ పచ్చడిని దీంట్లో వేసుకుంటున్నానండి. ఈ పచ్చడి దీంట్లో వేసుకొని ఇలా కలబెట్టుకొని ఓకే అండి, రెడీ అయిపోయింది పెసరపప్పు పచ్చడి. అది 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి పచ్చడంతా అయిపోయాక కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మరింత బాగుంటుందండి. తీసుకుని వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.